రామగుండం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులర్పించారు టీడీపీ శ్రేణులు. గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సభను గోదావరి కన్నులో టీఎన్టీసీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు ఎన్నలేని సేవ చేశారని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటాడని, ఆయన చేసినటువంటి ఏర్పరిచినటువంటి పథకాలే నేటి ప్రభుత్వాలు పేర్లు మార్చుకుని ప్రజలకు కొనసాగిస్తున్నారని, తెలుగు ప్రజలందరూ ఎన్టీ రామారావును చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని తెలిపారు. ఒక మహానాయకుడు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి యావత్ భారతదేశానికి మన్న చేసిన ఘనత ఎన్టీ రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొనేవాళ్ళు. గ్రామాలలో భూస్వాముల బాధలు, పటేల్ పటివారి వ్యవస్థతో చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి అనతి కాలంలో అధికారంలోకి వచ్చి పటేల్ పటివారి వ్యవస్థను రద్దు చేసి భూస్వాముల నుండి మామూలు ప్రజలను కాపాడిన ఘనత ఎన్టీ రామారావు గారి. అదేవిధంగా అధికార వికేంద్రీకరణ జరగాలని మామూలు జనం కొన్ని వారాలు నెలలపాటుగా తహసీల్దార్ ఆఫీసు జరిగిన సర్టిఫికెట్లు అచ్చేటి కాదు. అప్పుడు దాన్ని బాగా ఆలోచించి మండల వ్యవస్థను తీసుకొచ్చేసి మండలాలను ఏర్పాటు చేసి అలా ప్రజలకు సులువైనంగా పరిపాలన విభాగాలు అందే విధంగా చర్య తీసుకున్న ఘనత ఎన్టీ రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప పనులు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారి. అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా చాలా వరకు కూడా కార్మికులను కట్టు పెట్టుకున్న చూసుకున్న ఘనత ఎన్టీ రామారావు గారిని. ఆనాడు 8 మాసాల కొద్ది చట్టం వ్యతిరేకమైతేనేమి, మేడేకు పేరలు ఇవ్వాలనైతేనేమి, అదేవిధంగా 5వ విడిపుడు అగ్రిమెంట్ అయితేనేమి, అదేవిధంగా కొత్త కళ్ళు కావాలని చెప్పేసి భూపాలపల్లిలో కొత్త కళ్ళు ప్రారంభించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా 30,000 మంది కార్మికులకు పరుగు పొందడం ద్వారా ఇలా సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించి చాలా 30,000 మంది కార్మికులకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఎన్టీ రామారావు గారు. వీరందరికీ ఆనాడు తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి మహానుభావుడు, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు, నూటికో కోటికో ఒక్కరే పుడతారు, ఆ ఒక్కరు ఎన్టీ రామారావు. ఈరోజు ఈ యొక్క భారతదేశం లోపల ఆంధ్రప్రదేశ్లో పుట్టడము మన గర్వకారణం అని చెప్పని మనం అందరం కలిసి ఈరోజు తన చనిపోయిన వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర కలిసి కూడా చేయడం జరుగుతూ చేసుకుంటున్నాము. వారికి ఈరోజు అతను లేకపోవడం తెలుగుదేశం పార్టీకి ఎంతో నష్టము. కానీ అయినా ప్రతి ఒకరి గుండెల్లో మహానుభావుడు నిలిచిపోయాడు. శిరస్థాయిగా కూడా ఎన్టీ రామారావు నిలిచిపోయాడు. 2 రూపాయల కిలో బియ్యం కానీ, దోతి పంచె కానీ, జనస వస్త్రాలు కానీ, ప్రతి పేదవానికి ఒక ఇల్లు, అట్లా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకునే ఈరోజు పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఆ మహానుభావుని వల్ల ఈరోజు 2 రూపాయల కిలో బియ్యము అనే పథకాన్ని పెడితే ప్రతి పేదవాడు కూడా ఈరోజు పట్టెడు అన్నము, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టను ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు అని చెప్పాను. ప్రతి వ్యక్తి కూడా భారతదేశం లోపల మర్చిపోని పథకాలు పెట్టినటువంటి మహానుభావుడు మనకు లేని లోటు ఈరోజు ఈ యొక్క 28వ వర్ధంతి చేసు. అనంతరం గోదావరికంలోని ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు స్మారకార్థం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కోటగిరి పాపయ్య, ప్రధాన కార్యదర్శి సంగేపు రాజు, నాయకులు హనుమరాజుమళ్ళు, నగునూరి రాజయ్య, గుండబోయిన ఓదెలు, ఎండి వాజిద్, కంది చంద్రయ్య, సుందిల్ల స్వామి, విక్రమ్, పాత నర్సింగ్, రాజేందర్, నర్సయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.